అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఉపాధి అంటే శరీరం శరీరం ఉంటేనే ప్రాణం నిలబడుతుంది ప్రాణం ఉంటేనే శరీరం నశించకుండా ఉంటుంది శరీరం లేని ప్రాణం నాశనం లేనిదైనా రూపంతో ఉండలేదు భువిలో నిలబడలేదు కాబట్టి జీవికి రూపంతో అనగా మృణ్మయ శరీరంతో ఉంటేనే దేహి అని పేరు ఉంటుంది ఈ దేహం అవిద్యా స్వరూపం కనుక జీవులకు దేహభ్రాంతి ఉంటుంది తానే దేహం దేహమే తాను అనే అజ్ఞానంలో దేహులుంటారు అందుకే వీరిని ఉపాధి కలవారు అంటారు ఈ ఉపాధులన్నీ మాయతో ఆవరింపబడి ఉంటాయి లేనిది ఉన్నట్లుగా అదే శాశ్వతంగా అనిపించడాన్ని మాయా అంటారు ఈ మాయమయమైన ఉపాధి లేనిది అనగా నశించిపోయే శరీరం లేనిది లేదా అత్యంత దివ్యమైన చిన్మయ శరీరం కలది కనుక అమ్మవారిని నిరుపాధి అంటారు ఉప సమీపే ఉప అనగా చాలా దగ్గరగా అని అర్థం అది అనగా ధర్మం ఇచ్చేది ఉపాధి అనగా చాలా శీఘ్రంగా ధర్మం ఇచ్చేది ఆది అనగా అధిష్టానం తన సమీపంలోనే అనగా చాలా తొందరగా మోక్షమిచ్చేది నిరుపాధి అనగా శీఘ్రంగా కైవల్యం ఇచ్చేది అని ధర్మ బుద్ధిని ప్రసాదించేది అని అర్థం శరీరదారులకు ఇల్లు అనే ఒక బంధం పట్టుకుంటుంది గృహ వ్యామోహం సంసార వ్యామోహం ఈ మోహం అనేది చీకటి నూయి నూతిలో పడినవాడు తనంత తాను పైకి రాలేడు వీడిని పైకి తీసుకురావాలంటే మరొకరి సాయం కావాలి అలా పైకి తీసుకువచ్చి గృహ సంసార భ్రాంతిని దేహదారులు తొలగించే అపూర్వ దివ్య రూపాన్ని చైతన్యాన్ని నిరుపాధి అంటారు మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం నేను నాది పరుడు పరవస్తువు అనే మారేడు చెట్టు దగ్గర కానీ కూర్చొని రోజూ నూట ఎనిమిది సార్లు జపిస్తే ఏదో ఒక ఉద్యోగం కానీ లేదా జీవనాధారం కానీ లభిస్తుంది సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నవారు తొమ్మిది రోజులు మారేడాకులతో అమ్మవారిని పూజిస్తూ రోజు వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపం చేసి ముందు వెనుక అనగా ఆరంభం అంతంలో హ్రీం అనే అక్షరాన్ని జపిస్తే అంటే ఓం హ్రీం నిరుపాదయే హ్రీం నమ అని ఏడాది తిరిగేలోగా స్వగృహం లభిస్తుంది మంత్రమేమిటో తెలుసుకుందాం ఓం ఓం నమ నమః నమ నిరుపాదయే నమ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్ లో ఓం నిరుపాధియే నమః నమ అని టైప్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అలాగే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి